नमस्ते चूस्तुन्नवि आर्बी न्यूस नेनु समीर बुलेटिन मुंदुगा हेडलाइंस करोना सेकंड वेव नेपथ्यंलो जिल्ला स्थायी अधिकारलतो समीक्ष निर्वहिंचिन एम्मेल्ये रमणारेड्डी परकाल पट्टणंलो तल्लिनि चंपी तंड्री चेलिपै हत्यायत्नं चेसिन व्यक्तिनि अरेस्ट चेसिन परकाल पोलीसुलु జూన్ 21 నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని వెల్లడించిన మ్యాథమెటికల్ మోడల్ సర్వే సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త త్వరలో థర్డ్ వేవ్ ఉంటుందన్న నిపుణులు కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో కరోనా తీవ్రత నేపథ్యంలో కట్టడి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భూపాలపల్లి జిల్లాలో పట్టణంలో కానీ మొత్తం కూడా కరోనా కేసెస్ పెరుగుతున్నటువంటి దృష్ట్య కరోనాను కట్టడి చేయడానికి చేయాల్సినటువంటి చర్యలపైన ఈరోజు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష చేయడం జరిగింది డిఎంఎండ్హెచ్ఓ ఆర్డిఓ అడిషనల్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ వ్యాధి కంట్రోల్ చేయడం ఇది పౌరులందరి బాధ్యత వ్యాధిని మనమే కంట్రోల్ చేసుకోవాలి ఎంత సైన్స్ ప్రకారం విజ్ఞానం ప్రకారం మందుల ఇచ్చినప్పటికీ ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో 7 సెంటర్స్ ఇప్పుడున్న చిట్యాల్లో ఒకటి అదే విధంగా కాటారం కాళేశ్వరం తాడిచెర్ల మహాముత్తారం గన్పూర్ అదే విధంగా భూపాలపల్లి టౌన్లో జంగేడు అంటే 7 సెంటర్స్ పెట్టడం జరిగింది ఈ 7 సెంటర్స్లో వ్యాధి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల వసతులు అందరూ కల్పిస్తున్నాం మంచి భోజన వసతిని మంచి ఎన్విరాన్మెంట్ అక్కడ ఫ్యాన్లు అదేవిధంగా మంచినీటి వ్యవస్థ మంచి అన్ని రకాలుగా అక్కడ చదువుకోవడానికి పేపరు అన్నీ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది కాబట్టి ఎవరైతే వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి ఇంకోరికి ఇబ్బంది పెట్టడం కంటే ప్రభుత్వం అన్ని రకాల వసతులు ఇస్తుంది కాబట్టి అక్కడ పోవచ్చు ఇంకా ఎవరికైనా కేసెస్ సీరియస్గా ఉంటే ఈరోజు చిట్యాల హాస్పిటల్లో అదేవిధంగా మహాదేవ్పూర్ అదేవిధంగా పాపర్లో 5 ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది అదేవిధంగా సింగరేణి ఎంప్లాయీస్ గురించి సింగరేణి కాలేజ్ హాస్పిటల్లో కూడా అవుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా మందులు ఇవ్వడంలో కానీ డాక్టర్ల సలహాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి కూడా చేస్తున్నాం కానీ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉండాల్సినటువంటి క్వారంటైన్ సెంటర్స్లో ఉండకుండా బయట తిరగడం వల్ల ఇది ఇంకా విస్తృతంగా పెరుగుతున్నది కాబట్టి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ప్రజలు కూడా సహకరించాలి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళ పేర్లను మరి బహిర్గతం చేయడం పాటు ఆ ఇంటి ముందు ఒక స్టిక్కర్ కూడా వేయడం జరుగుతుంది అక్కడ ఉండేటువంటి ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్రామాలలో ప్రతి ఇంటికి కూడా సర్వే చేస్తున్నారు సర్వే చేసి అక్కడ ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులు ఎట్లున్నాయి అతనికి జ్వరం ఉందా దగ్గు ఉందా అతనికి ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నాయా కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించి వ్యాధిని కట్టడి చేయడంలో భూపాలపల్లి జిల్లా పౌరులందరూ కూడా సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఇలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యాక్సిన్ విషయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు ఇది కొంత ఎడ్యుకేషన్లో కొద్దిగా పూర్ కాబట్టి అంత టెక్నాలజీ అన్ని ఊళ్ళల్లో కూడా మరి ఫోన్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు కాబట్టి మరి టార్గెట్స్ పూర్తి కావడం కొరకు అక్కడే అవసరమైతే వైద్య సిబ్బంది వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది మరి రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి మన జిల్లా స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం వల్ల 70% మనం రీచ్ కాగలిగినాం ఇంకా ఒక 30% అయితే ఎబో 45 అండ్ ఎబో అందరూ కూడా పూర్తవుతారు కాబట్టి దాన్ని కూడా అందరూ వ్యాక్సిన్ తీసుకోండి వ్యాధి రాకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవడానికి
ముందుకు రమ్మని కూడా కోరుతున్నాం. భూపాల్పేట టౌన్లో ఇప్పటికి కేవలం ఒకే సెంటర్లో మరి ఒకటి ఒకటి పిఎస్సిలో రెండవది ఏరియా హాస్పిటల్ ఇచ్చే దాన్ని అదనంగా ఇంకొక సెంటర్ కూడా పెట్టమని అడిగినాం. ఉండేటువంటి సంఖ్యను కూడా పెంచమని అడిగినాం. తప్పకుండా అది కూడా పెంచడం జరుగుతుంది. వ్యాక్సిన్ విషయంలో 45 ఏళ్ళ పైబడిన వాళ్ళే వచ్చి తీసుకోండి, అక్కడికి వచ్చి వైద్య సిబ్బంది ఎలాంటి ఇబ్బందికి గురి చేయకండి, ఇది ప్రభుత్వ నిబంధన, 45 ఏళ్ళ పై వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇచ్చేటువంటి ప్రభుత్వ సూచనలు సలహాలన్నీ కూడా మీరందరూ సహకరించాలని కోరుతున్నాం మీడియాలో. ఇండియాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సెకండ్ వేవ్తో సతమతమవుతుంటే త్వరలో థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చేసినటువంటి హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వివిధ దేశాల్లో తీవ్ర ప్రభావం చూపించిన, ఎక్కువగా ఒడిదుడుకులకు లోనైంది మాత్రం ఖచ్చితంగా ఇండియానే. సెకండ్ వేవ్లో ఒక్కరోజే ఏకంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజు వేల సంఖ్యలో మరణాలు వస్తున్నాయి. శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. ఇలా కరోనా 2వ వేవ్తోనే జనాలు అల్లాడిపోతుంటే 3వ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని సైంటిస్టులు అంటున్నారు. 3వ దశ అనివార్యమన్నారు కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ రాఘవన్. ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుంది అన్నారు. 3వ దశ ఏ సమయంలో సంభవిస్తుందో స్పష్టంగా చెప్పలేకపోయినా కొత్త స్ట్రెయిన్ వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అందరికీ సూచించారు. With increased, with arising out of increased host immunity due to previous infections. Now, we must keep in mind that variants of concern represent better adaptation to humans and triggered by human population. So it is not just something which the virus is doing. And therefore, everything which we can do to prevent the virus's spread, to lower its transmissibility, is absolutely very, very critical. So this is something which we need to look at going forward. Now, what next? Where does SARS coronavirus 2 go from here? A phase 3 is inevitable, given the high levels of circulating virus. But it's not clear on what time scale this phase 3 will occur. Hopefully, incrementally, but we should prepare for new waves. Previous infections and vaccines will cause adaptive pressure on the virus for new kinds of changes which try to escape. And therefore, we should be prepared by scientifically to take care of that. దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల్లో తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా అది తాత్కాలికమే అని తెలిసిపోయింది. మళ్ళీ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. ఒక్కరోజులోనే 3,82,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే 25,000 పాజిటివ్ కేసులు పెరిగాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరోసారి 4 లక్షల పాజిటివ్ కేసుల నమోదు తప్పదని అంటున్నారు. గత వారం కరోనా కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షల మార్కును దాటాయి. భారత్లో కరోనా మృత్యు గంటికలు మోగిస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 3,780 మంది రికార్డు స్థాయిలో చనిపోయారు. దేశంలోకి కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్కరోజులో కరోనాతో ఇంతమంది ఎప్పుడూ చనిపోలేదు. వరుసగా 8వ రోజు కూడా కరోనాతో మరణాలు 3,000 మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 20,000ను మించి కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ హాట్స్పాట్గా ఏపీ మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమై కోవిడ్ నివారణ చర్యలను కట్టుదిట్టం చేయనుంది. గడిచిన 24 గంటల్లో 22,204 మంది కోవిడ్ బారిన పడ్డారు. మొత్తం 116,367 మందికి పరీక్షలు నిర్వహించగా 22,204 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో కరోనాకు 85 మంది బలైపోయారు. కరోనా వైద్య సాయంలో భాగంగా ఏపీకి 4,879 రెమిడిసివర్ వైల్స్ కేటాయించామని చెప్పారు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1,95,000 ర్యాపిడ్ కిట్స్ రానున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న కొద్ది వ్యాక్సిన్లను సెకండ్ డోస్ వేసుకునే వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించామని తెలిపారు. వస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాక్సిన్ డోస్ ఇప్పుడు కొత్త బెనిఫిషరీస్కి ఫస్ట్ డోజ్కి ఉపయోగించకూడదు. ఎవరికైతే సెకండ్ డోజు డ్యూ అయిందో అటువంటి వాళ్ళకి సెకండ్ డోజు ముందు ఇచ్చేయాలి. సెకండ్ డోజు టైం అయ్యేటప్పుడు సెకండ్ డోజు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే ఫలితం లేదు, వాళ్ళకి కూడా రేపు మళ్ళీ సెకండ్ డోజు ఇబ్బంది రావచ్చు. దానివల్ల
బెనిఫిషియరీస్ అందరికీ ఈ సెకండ్ డోసు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోండి అనేది స్పష్టంగా జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 6361 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 51 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసి పరిధిలోనే అత్యధికంగా 1225 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 453, మేడ్చల్లో 423, రంగారెడ్డి జిల్లాలో 423 మందికి కరోనా సోకింది. సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 77704 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 8128 మంది కోలుకున్నారు. గతంలో కంటే టెస్టుల సంఖ్యను తగ్గించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గడిచిన 24 గంటల్లో 77435 టెస్టులు చేశారు. మరోవైపు కరోనా రోగుల మృతిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కోవిడ్ మరణాలను ప్రకటించడంలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటిస్తున్నామని తెలిపారు. ఇన్ తెలంగాణ స్టేట్ మన కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ ఇస్ జస్ట్ 125 మెట్రిక్ టన్ పర్ డే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణకి 430 మెట్రిక్ టన్ అలాట్ చేశారు. పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్లి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి అవర్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ హార్డ్ అండ్ గాట్ ది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్. కరోనా సెకండ్ వేవ్ మన వైద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రిలో ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మహదేవ్పూర్లోని సామాజిక ఆసుపత్రిని బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న డాక్టర్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు. మన 5 మండలాలకు పెద్ద దిక్కు అయినటువంటి మహదేవ్పూర్ మండలంలోని వైద్య విధాన పరిషత్తులో ఇంతకుముందు 50 మంది స్టాఫ్ ఉండే, రీసెంట్గా 8 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వారికి సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేక కూడా ఇబ్బంది పడుతున్నా. ఎక్విప్మెంట్స్ అనగా పీపీ కిట్స్ కానీ, మాస్కులు కానీ, గ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా లేవు. లేకపోవడం వల్ల వాళ్ళకి రక్షణ కవచమైనటువంటి మాస్కులు, ఎక్విప్మెంట్స్ ఇవి లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మనోధైర్యాన్ని కోల్పోయి ఆ యొక్క వచ్చే పబ్లిక్కి సరైన సర్వీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. దీని మీద ఈరోజు డిసిహెచ్ఓ త్రిపతి గారికి మేము మా ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క సమస్య మీద విన్నవించండి అని కూడా మా ద్వారా చెప్పడం జరిగింది. అలాగే డిఎంహెచ్ఓ గారికి కూడా తెలియజేయండి. ఇమ్మీడియట్లీ మా యొక్క హాస్పిటల్కి తక్షణం ఫెసిలిటీస్ కల్పించుకుంటూ ఆన్ ది స్పాట్లో వైద్య అందాలని, పబ్లిక్ త్వరితగతిన అందాలని మేము మా యొక్క బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పరకాల పట్టణంలో తల్లిని చంపి తండ్రి చెల్లిపై హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పరకాల పోలీసులు తెలిపారు. తేదీ 3/5/2021 రాత్రి 8:45 పరకాల మండలం వికాస్ నగర్, పరకాల టౌన్ వికాస్ నగర్లో ఒక హత్యా నేరం జరగడం జరిగింది. దీనిలో కన్న తల్లినే ఒక యువకుడు కడతీర్చడం జరిగింది. ఇది సమాజంలో మానవీయ విలువలు అంతరించిపోతుండడానికి నిదర్శనం. ఈ యొక్క కేసును వేగంగా పరిశోధించడానికి గౌరవ ఏసీపీ గారు మరియు గౌరవ డీసీపీ గారు, గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు మంచి 3 టీములు తయారు చేసి తొందరగా నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని ఈరోజు ఉదయం 6:30 చలివాగు బ్రిడ్జ్ దగ్గర అక్యూజ్ను అదుపులోకి తీసుకొని అతన్ని విచారించి అతను ఏ విధంగా నేరం చేశాడో, ఎలా నేరం చేశాడని పరిశోధించి తర్వాత నేరం చేసిన తర్వాత పారిపోయిన విధానాన్ని, నేరం చేసిన తర్వాత ఏం జరిగిందనే విధానాన్ని పరిశోధించి చేయడం జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా అతను నేరం చేసిన తర్వాత అతను మహదేవ్పూర్ పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత అక్కడ మహదేవ్పూర్ అత్తగారింటి వద్ద అతని యొక్క ఈ యొక్క యూజ్ చేసిన కత్తిని కూడా అక్కడికి వెళ్ళి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకుని అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీని విషయంలో ఇతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
జూన్ 21 నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని మ్యాథమెటికల్ మోడల్ అధ్యయనంలో వెల్లడించింది. అనుమానాస్పదంగా గుర్తుపట్టలేనట్లుగా పాజిటివ్గా తేలిన కేసులన్నీ మే 12 నాటికి పీక్స్లో నమోదవుతాయని, రోజువారీ కేసులు 9000 నుంచి 9500 వరకు ఉండొచ్చని చెబుతోంది మ్యాథమెటికల్ మోడల్. కాకపోతే మంచి విషయం ఏంటంటే జూన్ 21 నుంచి కరోనా కేసులు పెరగవని, మే 12 నుంచి మే 20 వరకు దారుణంగా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ కంప్యూటేషనల్ మోడల్ గురించి వివరిస్తూ తెలంగాణలో ఊహించిన దానికంటే కొంచెం అటు ఇటుగా ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఈ మోడల్ ప్రకారం మే 20 నుంచి తెలంగాణలో కేసుల లోడ్ అనేది తగ్గుతూ వస్తోంది. కేసులు తగ్గి జూన్ 21 నాటికి ఒకేలా మెయింటైన్ అవుతాయి. ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ల టీం ఈ రకమైన అంచనాలుంటాయని చెప్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే రోజుకు 10,000 కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 10,122 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక రోజులో ఎక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఏదేమైనా 10,000 మార్కు చేరిన తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,500 నుంచి 8,000 మధ్యలో ఉండాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం కోవిడ్ కేసులు ములుగులోనే తక్కువగా ఉన్నాయి. మే 2న కేవలం 21 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ములుగు మినహాయించి ఇతర 17 జిల్లాల్లో వారానికి 100 కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. నారాయణపేట్, మెదక్, నిర్మల్, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా కొమరం భీం, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్లో నమోదవుతున్న కేసులు చూస్తుంటే రాష్ట్రంలో కొద్ది చోట్ల మాత్రమే కేసులు నమోదు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లు చూద్దాం. కుటుంబాన్ని ఇడిసిపెట్టి కరోనా కట్టడిలా రాత్రనక పగలనక జనాల ప్రాణాలను కాపాడుతున్నారు పోలీసులు. ఒక దిక్కు మాస్కులు లేకుండా తిరిగే జనాలకు మాస్క్ విలువ ఎప్పుడు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు బయట తిరగకుండా చూసుకున్నాడు, మాయదారి రోగంతో చనిపోయిన వాళ్ళు డెడ్ బాడీలను వాళ్ళ ఇంట్లోకి అప్పజెప్పుడు, ఇంట్లోళ్ళు లేకపోతే వాళ్ళే ఆఖరి గారిని చేసుడు, ఓ ఇక ఇట్లా దినాం పోయిన ఏడాది సంధి పానాలు పనంగా పెట్టి కాపాడుతున్నారు. ఇప్పుడు ఒక ఊరి జనాల గోస చూసి కాకిలు ఎంత మంచి పని చేసిర్రో చూడురే. ఇన్నొద్దులు స్టేషన్లకు వచ్చిన వాళ్ళ తిప్పలు తీర్చుడు, రూల్స్ మర్చిపోతే వీపు సాపు చేసుడు, కేసు కొట్టేయాలంటే బల్ల కింద చేతులు పెట్టుడే పోలీసిజం కాదని చూపిస్తున్నారు మంచిర్యాల జిల్లా తాండూరు కాకిలు. కుతిక తడుపుకునే తందుకు నీళ్లు లేక గోసబడుతున్న ఆదివాసులకు భగీరథులైండ్రు పోలీసోళ్ళు. ఎండలు సంపే వరకు కుతిక తడుపుకునే తందుకు నీళ్లు లేక గోసబడుతున్నారంట అక్కడ జనం. ఊరవతలున్న బాయిలు కూడా సురన్న సురుకులకు ఎండిపోయినాయంట. ఇక ఎట్లా అని తాండూరు పెద్ద పోలీస్ సార్ చెప్తే ఆయన సొంత పైసలతోని బాయి పూడికలు తీపిచ్చి మోటార్ పెట్టి ఊళ్ళకు పైప్ లైన్ వేపించి జనాల దూపదీర్చిండు. కిలోమీటర్ల కామనం పోయి బిందలు మోసే బాధ తప్పించిండు పోలీసోళ్ళు. కానీ చూసిరానులా, ఈ కరోనా కష్టకాలంలా ఎన్నో కేసులున్నా ఎన్నో తక్లీఫ్లున్నా డ్యూటీ మరవకుండా పేదోళ్ళ తిప్పలు తీర్చడమే మా డ్యూటీ అనుకుంటా మీరు చేస్తున్న సేవలకు సెల్యూటే పోలీస్ అన్న. చూశారు కదా లచ్చక్క ముచ్చట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.